నమస్తే రంగగారు నమస్తే జ ఏదైనా మంచి స్టోరీ చెప్తారండి లాగా చేద్దామా పూర్వం ఒక రాజ్యానికి రాజుగారు రాణిగారు ఉండేవారట పాపం వాళ్ళకి పిల్లలు లేరు ముద్దుగా ఒక ఆడ గుర్ర పిల్లని పెంచుకున్నారు దానికి పిల్లల పుట్ల అక్కడి నుంచి ఒక కుక్కని పెంచారు కుక్కకి పిల్లల పుట్ల ఆడ కుక్క అంటే ఒక సంవత్సరం నాడు తిరిగేసారు అది అటు ఇటు తిరిగి పిల్లల్ని కానీ వస్తుంది అది తిరిగేది కానీ దాని పిల్లలు పుట్టేవి కాదు జూలర్ తెలంగాణలో కుక్కకి పిల్లల పుట్ల గుర్రానికి పిల్లల పుట్ల రాజుగారికి రాణిగారికి కూడా పిల్లలు లేరు ఆ కాలం ఏంటంటే రాజ కుటుంబమే రాజులుగా ఉండాలి ఆయనకి కజిన్స్ కూడా లేరు ముందు ఫస్ట్ కజిన్స్ అందరికి ఎవరి రాజ్యాలు వాళ్ళకు ఉన్నాయి కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఏం చెప్పారంటే వాళ్ళ కజిన్స్లో ఎవరి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోండి మరి మీకు సంతానం కలుగుతుంది అంటే తెచ్చుకుని పెంచుకున్న కుక్కని గుర్రాన్ని వీడి వీడి పొట్టలేదు మళ్ళీ వాడిని తెస్తే ఏమవుతుందో అందుకని అట్లా తేలేదట సరే ఏం చేశారు కొంచెం రోజులు గడుస్తూ ఉన్నాయి కడుస్తూ బాగా ఆలోచించి ఆలోచించి రాజుగారు పెద్ద చాటింపేశారు మాకు మా గుర్రానికి మా కుక్కకి పిల్లలు పుట్టించేలాగా ఎవరైనా ఏదైనా మాయమో మంత్రమో యజ్ఞమో హోమమో తెపమో తపమో మహత్తర మూలికలు ఏమైనా ఇచ్చేటట్టయితే వాళ్ళు కోరింది ఇస్తాము వాళ్ళతో పాటు గుర్రానికి కుక్కకి కూడా మరి వాటికి కూడా సంతాన సాఫల్యం లేకపోతే ఒక జీవి వృధా కదా ఓకే ఆడ జీవితం వృధా కదా వాటికి సంతానం ఉండాలి సరే ఆ వారా వీరా వచ్చారు మందన్నారు మంత్రం అన్నారు మాకన్నారు ఏమీ కాలేదు ఇలా కొన్ని కా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక సన్యాసి వచ్చాడు సన్యాసి వస్తే ఆ సన్యాసి రాజుగారి దగ్గరికి అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఏవో అవి ఇవి చేయించారు ఏమీ ఫలించలేదు వీళ్ళకి ఒక విసుగు పుట్టింది రాజుగారిని సంతోష పెట్టాడు తన మాటలతో పెట్టి నేను నేనేమన్నాడు ఏది కోరితే అది ఇస్తామన్నారు కదా అంటే ఇస్తామన్నారు సరే అని చెప్పి తొమ్మిది మాత్రలు ఇచ్చాడు తొమ్మిది మాత్రలు ఇచ్చి మీ గారికి ఒక మూడు మాత్రలు కుక్కకు ఒక మూడు గుర్రానికి ఒక మూడు వేయించేసే రోజుకొకటి చొప్పున మూడు నెలలు తిరిగేసరికి రాణిగారికి ఒక కొడుకు గుర్రానికి ఒక పిల్ల కుక్కొక పిల్ల పుడతాయి ఆ రెండింటికి ఆడపిల్లలు ఇవికి మగపిల్ల ఏదో ఒక పిల్ల ఆ అంటే ఆడపిల్ల కదా కాదు అంటే గుర్ర పిల్లని ఆడపిల్ల మగపిల్ల ఏదో ఒక పిల్ల కుమారుడు కలుగుతాయి నెల తిరిగాక మళ్ళీ రాణిగారికి ఒక కొడుకు కుక్కొక్క పిల్ల గుర్రానికికో పిల్ల పుడతాయి విని వాళ్ళు విచిత్రంగా చూస్తారు ఏమిటి ఏం చెప్తున్నాడు ఏదని మార్క్ మూడో నెలలో మళ్ళీ రాణి గారికి ఒక కుమారుడు గుర్రానికి ఒక పిల్ల కుక్కకో పిల్ల పుడతాయి ఒక గ్యాప్తో గ్యాప్తో నీకు ముగ్గురు కుమారులు గుర్రానికి మూడు పిల్లలు కుక్కకి మూడు పిల్లలు పుడతాయి నేను ఎప్పుడు వచ్చిన ఓ పిల్లని ఓ గుర్ర పిల్లని ఒక్కొక్క పిల్లని నాకు చేయాలి అంతే ఒక్కసారి వస్తాడా ఎప్పుడు వచ్చి నేను ఇస్తానే ఉండాలి ఎప్పుడో వస్తా నేను వచ్చినప్పుడు వచ్చిస్తాడా నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఒక పిల్లాడిని ఇవ్వాలి నాకు పిల్లాడితో పాటు ఒక కుక్క ఓ గుర్రం కూడా రైట్ నా వల్ల కలిగిన సంతానం నేను ఇచ్చిన మందు వల్ల ఇది ఒక మంత్రం అని మాయని వీళ్ళని నమ్మించాడు వినే జనమంతా మూడో నెలలో కుక్కకో గుర్రానికో పిల్లలు పుడితే ఓకే రాణిగారికి మూడు నెలలకే పిల్లాడేట పుడతాడు గర్భం తొమ్మిది నెలలు కదా ఇదేదో మాయ మంత్రం వేస్తాడు ఆరో నెల వచ్చేసరికి మాత్ర వేసుకున్న ఆరో నెలకి ముగ్గురు కుమారులు ఉంటారు రాణిగారి దగ్గర ఎలాగైనా సంతానం కావాలి ఈ రాజ్యానికి వారసులు కావాలి అసలు ఆలోచించుకున్నారు ఈ పని చెయ్యాలో వద్దో తెలియదు పైగా పిల్లల్ని పుట్టి పుట్టాడు బాగానే ఉంది ఇచ్చేయడం 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 ఎట్ట ఓ రెండు పోట్లు గింజుకున్నారు అక్కడి నుంచి మంత్రి గారు వాళ్ళు వీళ్ళన్నారు అసలు జరుగుతుందో జరుగుతుందండి ఏమిటో వింతగా చెప్తున్నాడు ఇది బహువింత కుక్కకి మూడు నెలలు నాలుగు నెలల గర్భంతో పుట్టేస్తాయి పిల్లలు గుర్రాలకు పుట్టమనుకుంటా గుర్రానికి ఇంకొంచెం టైం కావాలి అనుకుంటున్నాను నేను నాకు గుర్తు నాకు తెలిసినంత పట్టుకు మనుషులకి పది నెలలు కావాలి మనకు ఎలాగో తెలుసు ఇది వింత జరిగితే ఆశ్చర్యం జరిగింది అనుకో ముగ్గురు పిల్లలు కదా మరి ఒక ఇద్దాం పోని ఒక పిల్లాని ఇచ్చేద్దాం పోని అని రాజు రాణిని ఒప్పించారు సరే సన్యాసి మాట ఒప్పుకొని వీళ్ళు బాగా ఆలోచించుకుని సరే మాత్రలు తీసుకున్నారు మూడు మాత్రలు రాణిగారికి తినిపించేసారి వేసేసుకున్నారు కుక్కకి మూడు మాత్రలు తినిపించారు గుర్రానికి మూడు మాత్రలు మింగించారు నెల తిరిగేసరికి రాణిగారికి ఇంతెత్తు గర్భం కుక్క గుర్రం నిదానంగా నడిచేవి నెల తిరిగేసరికి పిల్లడి పుట్టాడు రాణిగారికి నెల తిరిగేసరికి నెల తిరిగేసరికి కాదులే మూడు నెలలు తిరిగేసరికి మూడు నెలలు తిరిగేసరికి కుమ చెప్పినట్టు జరిగింది ఒక కుమారుడు పుట్టగానే దానికో పిల్ల దీనికో పిల్ల పుట్టేసరికి జనం అంతా సంతోషించారు ఇంకేముంది నిజం జరిగింది మాతలు మింగితే ఏమవుతుంది అనుకున్నారు వీళ్ళు చూద్దాం పిల్లలు పుట్టినప్పటి సంగతి కదా అని మూడు నెలలు అయింది పిల్లాడు పుట్టాడు నెల తిరిగేసరికల్లా రాణిగారు మళ్ళీ ప్రసవించింది ఇంకో కొడుకు కుక్క ప్రసవించింది దానికో పిల్ల గుర్రం ప్రసవించింది దానికి ఇంకో పిల్ల ఇంకో నెల తిరిగేసరికల్లా రాణిగారికి మూడో కుమారుడు కలిగాడు చక్కగా అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నారు పిల్లలు మూడు కుక్క పిల్లలు మూడు గుర్ర పిల్లలు మూడు రాజుగారి కొడుకులు ముగ్గురు చక్కగా పిల్లల్ని సంతోషంగా పెంచుకున్నారు ఈ పిల్లలు పుట్టిన సందర్భంలో దేశమంతా పండగలు చేసుకున్నారు కుక్క గుర్రం తమ జీవన సాఫల్యం లభించడానికి ఎంతో సంతోషంగా హాయిగా తిరుగుతూ ఉండేది సరే చాలా రోజులు గడిచింది పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు ఆ సన్యాసిరాలా రాలేదు ఎప్పటికి సరే పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఇప్పుడు ఎక్కడా మర్చిపోయారు వీళ్ళు పిల్లలకి ఇరవై వేసి సంవత్సరాల వయసు వచ్చాక మామూలుగా మనకి కుక్క గుర్రము ఇరవై ఏళ్ళు బతకవు అవును కదా కానీ ఇవి బతికే ఉన్నాయి ఇవి మంత్రం వల్ల పుట్టినాయి ఏళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై పూర్తిగా రాల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి వచ్చాడు అడిగిపోయారు మీరు ఏం చేయాలో తెలియలా బాగా ఆలోచించి సరే మూడో కుమారుడు కొంచెం చురుకైన వాడు పెద్ద ఇద్దరు భయపడ్డారు వెళ్ళటానికి పైగా జ్యేష్ఠుడు రాజ్యానికి ఉత్తరాధికారిక అని ఉండాల్సిందే ఉండాలి మరి రెండో వాడేమో భయం భయపడుతున్నాడు వాడు నేను వెళ్తాను అన్నాడు నేను వెళ్తాను ఒక సన్యాసి మనకి దేశానికి కావాల్సినంత మేలు చేసాడు కదా రాజుగారికి అసలు లేరు రాజ్యానికి రాదులేడు అరాచకం అయిపోతుంది అనుకుంటే ఇలాంటిది మరి చక్క సంతానాన్ని కలిగించాడుగా నేను వెళ్తాను లేనన్నా అని ఒప్పుకున్నాడు అతనితో పాటు గుర్రం కుక్క బయలుదేరా ఈ సన్యాసి వీళ్ళని తీసుకుని ఎక్కడికో తీసుకెళ్ళాడు ఏదో ఒక కొండ ఎక్కిచ్చాడు కొండంతా ఎక్కాడు ఎక్కాక ఆ కుర్రాడికి చెప్పాడు అబ్బాయి ఆ కింద చూడు అక్కడ ఒక ఆశ్రమంలాగా ఒక కోటలాగా ఒక ఇల్లులాగా కనపడుతుంది అన్నాడు అట్లా చూస్తున్నాడు వీడు చూస్తుంటే ఈ కొండ దిగిబెట్టు దిగి వెళ్ళి అక్కడ లోపల మేకలు ఉన్నాయి మాది రెండు మేకలు ఉంటాయి మేకలకి గడ్డి తర్వాత కోళ్ళు ఉంటాయి కోళ్ళకి మేత తలుపు తీయద్దు బయటే కూర్చోదు నేను వచ్చేదాకా అని చెప్పాడు మేకలకి గడ్డి కోళ్ళకి మేత వేయాలి నేను వచ్చేదాకా అక్కడే ఉండు నువ్వు తలుపు తీసుకుని మాత్రం లోపలికి వెళ్ళొద్దు అర్థం కాలే ఇక్కడ దాకా వెంట పెట్టుకు తీసుకొచ్చిన వాడు ఇదంతా తీసుకెళ్ళకుండా పైగా ఈయన సన్యాసి ఈయనకి మేకలేమిటి కోళ్ళేమిటి మేకలేమిటి కోళ్ళేమిటి వింతగా ఉంది కదా సరేనన్నాడు సరేనని చూస్తూ ఉండగానే అతను అంటే దిగి వెళ్ళిపోయాడు సన్యాసి ఈ కుర్రాడు కనిపించింది నేను సన్యాసిని చూశాను దిగెళ్తున్న వాడు సన్యాసి లాగా లేడు అనిపించింది తెలియల కానీ ఏదో తేడా కొడుతుంది ఆ కంచి వీడు దిగటం మొదలు పెడితే అమ్మ ఎంత కష్టమైందో ఆ దిగటం ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేశారు పెద్ద ఏ వచ్చింది ఏం చెయ్యాలో తెలియలే ఏ ఎటా దాటాలి అక్కడి నుంచి గుర్రం మీద కూర్చొని కుక్కను ఎత్తుకొని కూర్చున్నాడు గుర్రము కు కుక్కని విడి మోసుకుంటూ ఏరు దాటించింది ఆ పెద్ద భవనం లాంటిది అది కొంచెం పాతగా కనపడుతోంది ఆ భవనం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన రాజకుమారుడు ఏం చేశాడు సన్యాసి ఇలాంటివి ఎందుకు చెప్పాడో మనం వచ్చే భాగంలో తెలుసుకోండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జయ